ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని జగన్ సర్కార్ అనూహ్యంగా బదిలీ చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏరి కోరి తెచ్చుకున్న వ్యక్తిని ఉన్న ఫలంగా ఎందుకు బదిలీ చేశారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఏపీసీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీలో అయోమయ అంధకార పాలన సాగుతుందంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీ సర్కార్ రాజ్యాంగ సంక్షోభం దిశగా నడుస్తోందని అన్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోంది, కళ్ళు మూసుకుని లేదంటూ ఆయన హెచ్చరించారు. సుజనా చౌదరి విమర్శలను పక్కన పెడితే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయటం పట్ల కేంద్రం సీరియస్గా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. సీఎస్ పట్ల వ్యవహరించిన తీరు బాగోలేదని, ఏపీ ప్రభుత్వం తీరుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. అప్రధాన్య పోస్టుకి బదిలీ అయిన సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన సేవలను వాడుకోవాలని కేంద్రం కూడా భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఎల్వి సుబ్రహ్మణ్యానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా మొదలైంది. ఈ ప్రచారంలో నిజమేంతో తెలియదు, కానీ ఎల్వి సుబ్రహ్మణ్య పదవీ కాలం మరో 5 నెలలు మాత్రమే ఉంది. ఏదైనా కీలక బాధ్యతల్లోకి ఆయనను తీసుకుంటే పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. తెలుగు వారైన కేవీ చౌదరి 4 ఏళ్ల పాటు సివిసిగా పనిచేయగా జూన్ 11 ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. దీంతో కొద్ది రోజులకే ఆయన్ని ఆ పదవి నుంచి తప్పిస్తారనుకోలేదు.